హాయ్, మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. సో ఆ జాబ్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో హ్యాపీ మొబైల్స్ కంపెనీ పేరు వచ్చేసి హ్యాపీ మొబైల్స్ అనేది మనకు అందరికి తెలుసు. హ్యాపీ మొబైల్ షోరూమ్ చాలా ఉన్నాయని చెప్పేసి అందులో మోర్ దెన్ జాబ్స్ వేకెన్సీ వచ్చేసాయి. అవి ఏమేమి వేకెన్సీ వచ్చాయి, దీని శాలరీ ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది దీని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు ఆదరిస్తున్నందుకు. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు నేను ముందుకు తీసుకొని వస్తాను. అవి కూడా ఓన్లీ ఫ్రీ జాబ్సే. సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఒకవేళ ఈ జాబ్ మీకు నచ్చకపోతే దీన్ని షేర్ చేయండి. ఒకవేళ మీకేం జాబ్ కావాలనేది నాకు కంపల్సరీ కామెంట్లో పెట్టండి. అలాంటి జాబ్ నేను ముందు కంపల్సరీ తీసుకొని వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆదరిస్తున్నందుకు, ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఓకే ఓకే, కంపెనీ విషయానికి వస్తే హ్యాపీ మొబైల్స్ అనమాట. హ్యాపీ మొబైల్ స్టోర్లలో వేకెన్సీ ఉన్నాయి. సో ఇవి ఏమేమి వేకెన్సీ ఉన్నాయి ఏంటనేది మనం తెలుసుకుందాం. ఓకే ఓకే, సో ఇది చెప్పేది ఏంటంటే ఇది ఆన్లోన్ జాబ్స్. ఓకే, ఇది మాత్రం మర్చిపోకండి. హ్యాపీ మొబైల్స్లో జాబ్ అని చెప్పాను కదా, ఇది కంపల్సరీ ఆన్లోన్ జాబ్స్. ఈ ఆన్లోన్ జాబ్స్ ఏమేమి పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయంటే కాల్ సెంటర్. సో హ్యాపీ మొబైల్స్లో కాల్ సెంటర్స్ వేకెన్సీ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ ఉన్నాయి. అలాగే బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ ఉన్నాయి. సో ఈ మూడు పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయి. వీళ్ళకు మోర్ దెన్ ప్లస్ చాలా మంది వీళ్ళకు క్యాండిడేట్స్ కావాలన్నమాట. సో మీరు హెచ్ఆర్ నెంబర్ నేను వీడియోలో పెడతాను, మీరు కంపల్సరీ వీడియో చూసి హెచ్ఆర్కి కాల్ చేసి మీరు మిగతా డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకోండి. ఓకే, నేనైతే ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఇందులో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ మినిమం అడుగుతున్నాడు. ఒకవేళ ఉన్నా ఓకే, లేకున్నా ఓకే. వీళ్ళు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా సరే ఓకే అన్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టూ పర్సన్స్ ఓకే, అంటే ఫ్రెషర్స్ ఉన్న పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్లేదు. సో ప్రెషర్ ఉంటే ప్రెషర్ శాలరీ, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ శాలరీ, కంపల్సరీ గుడ్ శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో శాలరీ మెన్షన్ చేయలేదు, బట్ గుడ్ శాలరీ ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. సో వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఈఎస్ఐ ఇస్తున్నారు, పిఎఫ్ ఇస్తున్నారు, మీ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అంటే ఇన్సూరెన్స్ కానీ ఇంకా అదర్ బెనిఫిట్స్ అన్నమాట. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. సో హైదరాబాద్ ఆల్ ఓవర్ వేకెన్సీ ఉన్నాయి. హైదరాబాద్లో ప్రతి లొకేషన్స్లో వేకెన్సీ ఉన్నాయి. సో వీళ్ళకు మోర్ దెన్ చాలా జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా హెచ్ఆర్ కాల్ చేసి మాట్లాడి మీ కాల్లో ఇంటర్వ్యూ చేస్తారు, లేకుంటే లొకేషన్ కూడా ఇస్తారు, అలాగే అడ్రస్ కూడా ఇచ్చారు. వీళ్ళు అయ్యప్ప సొసైటీలో ఉందంట. సో మీకు అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అడ్రస్ కరెక్ట్ డైరెక్ట్ వెళ్ళండి. డైరెక్ట్ ఒక రెజ్యూమ్ తీసుకొని వెళ్తే వాళ్ళు కంపల్సరీ మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇవి అయిన డీటెయిల్స్ అనమాట. కంపల్సరీ మీకు ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే కాల్ సెంటర్ అంటే వీళ్ళకి కొన్ని కాల్ సెంటర్స్ ఉంటాయి. సో కస్టమర్ ఏదైనా మొబైల్ గురించి కానీ దేని కూడా తెలుసుకోవాలని కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ మొబైల్స్ గురించి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కస్టమర్కి అందచేయాలన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే మార్కెటింగ్. సో ఇక మొబైల్ ఎంత ఉంది అని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే మీకు తెలియదు ఏంటంటే బీడీ అనమాట. సో దానికి చేస్తాం. బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు బ్యాకేజ్ ఎక్స్ప్రో అంటే ఎంత వస్తుంది, అంటే మొబైల్స్ స్టోర్స్ వస్తుంటాయి, మొబైల్స్ వస్తుంటాయి ఇన్బౌండ్ అవుట్బౌండ్ లేదా క్యాండిడేట్ జాయిన్ అవుతున్న వాళ్ళ డాక్యుమెంట్స్. లేదంటే బ్యాక్ ఆఫీస్ అంటే బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అంటే వెనుక సైడ్, బ్యాక్లో వెనుక సైడ్లో అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, మొబైల్ వెరిఫికేషన్ కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈఎంఐలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ వెరిఫికేషన్ చేసుకోవాలి బ్యాక్ ఆఫీస్. సో మీ ఏదైనా సరే ప్రెషర్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, మీ కంపల్సరీ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చే మిమ్మల్ని వీళ్ళు జాబ్లో చేంజ్ చేసుకుంటారు, అది ఏదైనా పర్లేదు. సో మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది, చాలా బెటర్ జాబ్ ఇది. ఆల్ ఓవర్ హైదరాబాద్లో వేకెన్సీ ఉన్నాయి. సో ఈ లొకేషన్ ఆ లొకేషన్ కాకుండా నియర్ బై లొకేషన్ మీకు ఎక్కడ ఉన్నాయో అక్కడ అటికి మరీ మీరు జాబ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఫ్రెషర్కి ఫ్రెషర్ శాలరీ, ఎక్స్పీరియన్స్కి ఎక్స్పీరియన్స్ శాలరీ అన్నారు. ఒకవేళ ఫ్రెషర్స్ ఉంటే సో వాళ్ళు శాలరీ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను కూడా అని చెప్పట్లేదు. బట్ మీరు అక్కడికి వెళ్తే ఫ్రెషర్స్ అయినారు అనుకో, కొంచెం నార్మల్గా ఒక హిందీ ఇంగ్లీష్
ఇట్లా మాట్లాడిన వాళ్ళు అయితే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే ఒక్కొక్క లొకేషన్ కు ఒక వాల్యుబుల్ ఉంటుంది. ఇప్పుడు మాధాపూర్ లో వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడాలి, సో ఇక్కడ చార్మినార్ సైడ్ అయితే హిందీ మాట్లాడాలి, ఇక్కడ ఉప్పల్ ఇక్కడ సైడ్ అయితే తెలుగు మాట్లాడాలి. అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ వాళ్ళు డివైడ్ చేస్తారు. సో హిందీ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు ఒక ఒక సాఫ్ ఎక్స్పెక్టేటివ్స్ ఒక స్టైల్లో, అంటే ఒక దగ్గర ఒక లొకేషన్ లో పెడతారు. ఇట్లా లాంగ్వేజ్ ని బట్టి మీరు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో మిమ్మల్ని పొజిషన్ చేంజ్ చేస్తారు అన్నమాట. సో మీకు ఎంత బాగా లాంగ్వేజ్ వచ్చింది అన్నది ఇంపార్టెంట్. సో ఒకవేళ తెలుగు వచ్చినా పర్లేదు, సో ప్రెషర్స్ అడిగారు కాబట్టి వీళ్ళకు నో టెన్షన్, హ్యాపీగా వెళ్ళొచ్చు. వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, కంపల్సరీ మీరు సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి మోర్ దెన్ క్యాండిడేట్స్ అవసరం ఉంది కాబట్టి, ఎమర్జెన్సీ ఉంది వీళ్ళకు. సో మీరు ఎంత తొందరగా మీరు అప్లై చేసుకొని తొందరగా అడ్రస్కి వెళ్తారు, లేదా ఎంత తొందరగా మీ హెచ్ఆర్ నెంబర్ కాల్ చేస్తారు, వాళ్ళంత తొందరగా మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇంకా వచ్చేసి దీని గురించి, సో ఇన్నే డీటెయిల్స్ హెచ్ఆర్ నెంబర్ కంపల్సరీ వీడియోలో పెడుతున్నాను. వీడియో మొత్తం చూస్తే మీకు హెచ్ఆర్ నెంబర్ కనబడుతుంది. హెచ్ఆర్ కాల్ చేయండి, మాట్లాడండి, ఇమ్మీడియట్లీ మీరు చేంజ్ అయిపోండి. ఇంతకుమించి ఏం లేదు. ఓకేనా? ఒకవేళ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉందనుకో, ఎక్స్పీరియన్స్ 6 మంత్స్ ఉంటే 6 మంత్స్ పెట్టండి. మొబైల్లో కానీ, రిటైల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, సో ఎఫ్ఎంసీజీలో కానీ దేంట్లో ఉన్నా పర్లేదు, దేంట్లో ఉన్నా పర్లేదు, మినిమం ఎక్స్పీరియన్స్ పెట్టండి. మినిమం అంటే ఏంటో తెలుసా, 6 మంత్స్. 6 మంత్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో, ఇంకా మంచి సాలరీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒకసారి చూడండి, మీరు ఎక్కడైనా చేసి వర్క్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ మాత్రమే పెట్టండి. అంటే సో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా, సేల్స్ ప్రమోటర్గా మీరు ఎక్కడైతే చేశారో, మినిమం 6 మంత్స్ ఉన్నా సరే దాని ప్రూఫ్స్ కానీ, పే స్లిప్స్ కానీ, లేదా బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లేదా ఇంకా అదర్స్ ఐడి కార్డు కానీ, ఇంకా ఏ ప్రూఫ్స్ ఉన్నా సరే ప్రూఫ్స్ కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ మళ్ళీ తిరగడం కంటే ఒకటేసారి రెజ్యూమ్స్ కానీ ప్రూఫ్స్ కానీ తీసుకుని, ఎక్స్పీరియన్స్ ప్రాసెస్ ఏది ఉంటే అది మీరు తీసుకుని వెళ్ళారనుకో, దాన్ని బట్టి మీ సాలరీ డిసైడ్ చేస్తారు. సో అంతేగాని మీరు ఫస్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి డాక్యుమెంట్స్ అని తీసుకోపోయి ఇవన్నీ రౌండ్అప్ రౌండ్అప్ చేయకుండా ఒకటేసారి, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నా అనుకో, సో అన్ని డాక్యుమెంట్స్ ఒకటేసారి తీసుకొని ఇంటర్వ్యూ అటెండ్గా డాక్యుమెంట్స్ అని చూపించి ఇమ్మీడియట్లీ వాళ్ళు మేము జైలు చేసుకుంటారు. మీకు సాలరీ కూడా ఒకటే చెప్పేస్తాం, ఎంత సాలరీ ఇస్తున్నాను కానీ వాళ్ళు నచ్చిందనుకో ఇమ్మీడియట్లీ చేయగలం, నచ్చలేదనుకో ఫిట్ అక్కడికి వచ్చేసి. సో రావచ్చిన సంవత్సరం లేదు, ఎందుకంటే మంచి సాలరీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు జాబ్ చేయడానికి మంచి అవకాశం అని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియో మీరు ముందుకు తీసుకొస్తాను, ఇలాగే చూస్తూ ఉండండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కవేళ మీకు జాబ్ నచ్చకపోతే ప్లీజ్ షేర్ చేయండి. షేర్ చేస్తే వేరే వాళ్ళకైనా సరే జాబ్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కదా, అందుకోసం. ఓకే, థ్యాంక్ యూ.